Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లేదా మా నాన్న కూడా జగన్ గారి దగ్గర తీసుకెళ్తాను కావాలంటే మా కాగితాలని ఇస్తాం అప్లికేషన్ పెట్టి దన్ను కావాలంటే వెనకాల దన్ను అడగడానికి కావాలంటే మా కాగితాలని ఇస్తాం కదా ఏమి అసలు సాధారణంగా వాటి సంవత్సరాలు చేస్తే 300 చేసేవాళ్ళకి అప్పుడు కదా మాకు 80 ఇచ్చిందా మాకేం తప్పలేదు రామా ఆఫీస్ వాళ్ళు కొంచెం టెన్షన్ చూస్తారు దర్గా అదే దర్గా అది టెన్షన్ ఆర్టీసీలో ఉందని చెప్పేసారు చెప్తే దిగలేదు కింద దిగలు సార్ కింద దిగలు నైట్ వచ్చిన సార్ మన సీఎం గారు పుణ్యం దెబ్బలాడినప్పుడు అక్కడ పెద్ద పెద్ద హైవే రోడ్లలో స్పీడ్ బ్రేకర్ చేస్తారు సిల్వర్ రోడ్ లేకపోతే ఎలాగా హైవే అంత బాగానే ఉంది ఏంటది చెప్తారు ఒక కార్యక్రమంలో పాల్గొంటారు జరిగింది వినటి కార్యక్రమం ముఖ్యమంత్రి
మీడియా రంగంలో అన్ని డివిజన్లో గల ఉదయం పూట స్థానిక నాయకులతో పెద్దలతో గల కలిసిమెలిసిగా ఈ డివిజన్లో పర్యటించి స్థానిక ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయా లేదా, ఒకవేళ అందకపోతే మాత్రం స్థానికంగా అధికారులు కానివ్వండి లేకపోతే స్థానిక పెద్దలు స్థానిక అధికారుల దగ్గర తీసుకెళ్లి వెంటనే ఆ యొక్క సమస్య పరిష్కరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపడతాం అని జరిగింది. ఈరోజు 22 డివిజన్లు కార్యక్రమం చేపడతాం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఉదయం నుంచి కూడా మేమందరం గారు తిరుగుతుంటే ప్రజలందరూ గారు చాలా సంతోషంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం మాకు అందుతున్నాయి. ఈరోజు మాకు ఇళ్ల స్థలాలు వచ్చినాయి, అమ్మఒడి వచ్చింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేయూత కానివ్వండి, పెన్షన్ కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమం గారు మాకు అందుతున్నాయని చెప్పి ఒక పక్క చెప్తుంటే, ఇంకో పక్క ఏదైతే ఈరోజు అధికారం వచ్చింది గత 2 సంవత్సరాల్లో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలతో ఈరోజు మేము ముందుకెళ్తున్నారు, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా కొండారెడ్డి గారు కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత ప్రతినిత్యం గారు మాకు అందుబాటులో ఉంటున్నారు. మాకు ఏ కష్టం వచ్చినా మేము వెంటనే ఫోన్ చేస్తున్నా కానివ్వండి, మాకు మేము కౌరు పెట్టిన వెంటనే మాకు స్పందిస్తున్నారు, మాకు అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉంటున్నారని చెప్పని ప్రతిరోజు గారు వాళ్ళందరూ గారు చాలా సంతోషంగా చెప్తాం. మాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఒకటే చెప్పారు, ఎవరైతే మనకి ఓటేశారో మనకు ఓటేయకపోయినా వాళ్ళందరికీ గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మనం సంక్షేమ పథకాలు అందిస్తాం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు